పెద్దపల్లి మండలం కాసులపల్లిలో ఆదివారం కుర్మ సంఘం సభ్యులు రాస్తారోక చేపట్టారు. బీరన్న దేవుని మర్రిని నరికిన మాజీ సర్పంచ్ ఇనుగాల తిరుపతి రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ కుర్మలు ఆందోళన చేపట్టారు. అరగంట పాటు పెద్దపల్లి జగిత్యాల రోడ్డు స్తంభించిపోయింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రాజేష్ కాసులపల్లికి చేరుకున్నారు, కుర్మలతో చర్చించారు. చెట్టు కొమ్మ నరికిన మాజీ సర్పంచ్ పై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజేష్ హామీ ఇవ్వడంతో కుర్మలు శాంతించారు. జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు పొట్యాల మల్లేశం, కేవైసీఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఇరుమల్ల తిరుపతులు బీరన్న దేవుడి గుడికి నష్టం జరుగుతుందని ఆరోపించారు. కాసరపల్లి గ్రామం పెద్దపల్లి మండలం పెద్దపల్లి జిల్లాలో ఈరోజు ఎనగాల తిరుపతి రెడ్డి అన్న వ్యక్తి అయ్యల బీరే అక్కమాంకాలి చెట్టును కొట్టేసడం జరిగింది. దానికోసం ఈరోజు మా కుర్మల ఆరాధన దైవం మా కుర్మల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు, ఈరోజు చెట్టు కొట్టేసినట్టే మా కుర్మల ప్రాణం తీసినట్టు, మా దేవస్థానం అయ్యలబిరి అక్కమాంకాలి బీరన్న దేవుని చెట్టు కొట్టేసిన వాడికే తిరుపతి రెడ్డిని అరెస్ట్ చేసేంత వరకు మేము ఇక్కడికి వెళ్ళి లేవు, రోడ్డు మీద బైఠాయించాం. ఈ కులం మొత్తం ఈ పెద్దపల్లి జిల్లా లోపల మరి ఇంత అన్యాయం మాకు జరుగుతుందంటే, ఈ గ్రామం లోపల కాసరపల్లి గ్రామం లోపల ఎన్నడో తాతల నాటి నుంచి 500 సంవత్సరాల క్రితం పుట్టిన చెట్లు, ఆ చెట్లను కొట్టేసడం జరిగింది. అదే తిరుపతి రెడ్డి నీడ కొడుతుందంటే ఒక్కసారి మా వాళ్ళు ఇంత జాగ కూడా ఆయన దగ్గర కొనడం జరిగింది. మరి ఇంకేళ ఇంకా నీడ నీకు కొడుతుందంటే ఇంకా గుంటో 2 గుంట్లో ఇస్తే కూడా మేము కొనడానికి రెడీ ఉన్నాం. మా కులం మేము మాకు చెప్పకుండా ఆ చెట్టు కొట్టేసడం జరిగింది. ఆయన ఆయన తిరుపతి రెడ్డిని అరెస్ట్ చేయాలి. తిరుపతి రెడ్డి మా ఆత్మగౌరవాన్ని మా కుర్మల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు. తెలంగాణ రాష్ట్రం లోపల 12% ఉన్న కుర్మలకు మాకు చట్టసభలలో కూడా మాకు ఇప్పటి వరకు మాకు ఒక ఎమ్మెల్యే లేదు. అందుకోసం మమ్మల్ని చిన్న చూపు చూస్తారు. మా ఆ తిరుపతి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసేంత వరకు మేము ఇక్కడికి వెళ్ళి లేచేది లేదు. ఆ మాకు న్యాయం జరిగేంత వరకు ఆ తిరుపతి రెడ్డిని అరెస్ట్ చేసేంత వరకు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండ్రు. ఆ బీరన్న చెట్టు అక్కమాంకాల చెట్టు కొట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇది చూసే ప్రజలు అనుకుంటారు కావచ్చు ఒక చెట్టును కొట్టేస్తే అది పెరగదు అనుకుంటారు, కానీ అది ఇలా మా కుల ఆధారం, మా కులానికి ఓ దిక్కు దిశ. మా దేవుడు మా భగవంతుడు బీరన్న దేవుడు అక్కమాంకాలి మాకు అంత పెద్ద ఇవాళ ముఖ్యమంత్రి కాడి నుంచి ఇవాళ మాంకాలమ్మ జాతరలు జరుపుతారు ఆ మంత్రుల కాడి నుంచి. మరి అంత పెద్ద జాతర ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు వచ్చి బోనాల పండుగ చేస్తారు. మరి మా కులదైవం అంటే అంత చిన్నగా కనబడుతుందా? వీళ్ళందరికీ వీళ్ళు కొట్టేసడానికి కోసం ఇట్లా చేసడానికి కోసం ఇది పద్ధతి కాదు. ఆ తిరుపతి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. తిరుపతి రెడ్డిని అరెస్ట్ చేసేంత వరకు మేము ఇక్కడికి వెళ్ళి లేచేది లేదు. కాసులపల్లె గ్రామంలో ఉన్నాడు మా తాత ముత్తాతల నాడు ఇట్టిన దేవుడు బీరన్న దేవుడు. ఆ చెట్టు అటు మాంకలవ తల్లి ఇటు బీరన్న దేవుడు మా పండుగ కులదైవం అయిన పండుగ. ఆయనది మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి తిరుపతి రెడ్డి అయినట్టయినా ఇన్నిగాల తిరుపతి రెడ్డి అయినట్టయినా మా చెట్టును కొట్టి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు. ఆయనను వెంటనే అరెస్ట్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే కనుక ఈ రోడ్డు మీదకి వెళ్ళి కదిలేది లేదు, ఇటుకెళ్ళి లేచేది లేదు. మాకు న్యాయం జరగాలి. మా రాష్ట్ర అధ్యక్షులు ఎక్క మల్లేశ నాకు అడికెళ్ళి మాకు దైవం అనేది ఏందనేది మాకు ఎన్నికడ గుల్ల కుర్మ సంఘాలు మా సంఘాలు అనేటివి మన ఉన్ని సంఘం అనేది మా కుర్మ సంఘం అనేది ఎన్నికడ ఎక్క మల్లేశన కాదు. ఎక్కడికెళ్ళు మా రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాకు అడికెళ్ళి మా సంఘాలకు మాకు న్యాయాలు చేసుకోవడానికి మాకు ఎక్క మల్లేశన ఆయన ఉన్నాడు. మాకు న్యాయం జరిగేంత వరకు ఈ రోడ్డు మీకు లేచేది లేదు. ఆయన వెంటనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేంత వరకు కూడా ఇక్కడ లేచేది లేదు. మాకు మా విలేజ్ కాసులపల్లి బీరన్న దేవస్థానం గుడి దగ్గర మన అక్కల మాకాలి బీరాదేవి మర్రి చెట్టు, దుర్శన చెట్టు, ఇంకా ఇరికి చెట్లు మేము నీళ్ళు పోసి చదువుకున్న 150 సంవత్సరాల కింది చెట్లు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న చెట్లను ఇప్పుడు నీడ కొడుతుందని ఈనగల తిరుపతి రెడ్డి మాకు తెలియకుండా దౌర్జన్యంగా కొట్టేయడం జరిగింది. అందువలన ఎందుకోసం నువ్వు ఇట్లా కొట్టేసిన మాకు ఇంప్రెషన్ ఇవ్వకుండా అంటే మీరు ఏం చేసుకుంటారో చెప్పుకోపోరి, దిక్కున అక్కడ చెప్పుకోపోరి. నాకేం భయం లేదు, నా భూమిలో నీడ కొడుతుందని కొట్టుకున్నా అని చెప్పడం జరుగుతుంది. అందుకోసం మాకు న్యాయం కావాలని మీరు ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేస్తారు.